వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పినపాక మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ వద్ద వలస కార్మికులు ఆందోళన చేపట్టారు. దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తోంది. అదే నేపథ్యంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సుమారు 20 కంపెనీలు పనిచేస్తున్నాయి. వాటిలో జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాల నుండి సుమారు 5,000 మంది వలస కార్మికులు జీవనం సాగిస్తున్నారు. లాక్డౌన్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, సుమారు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు ఇస్తామని కాలయాపన చేస్తున్నారని, కుటుంబ పోషణకు తమ కుటుంబాలను సైతం వదిలివేసి ఇక్కడికి వస్తే మా పరిస్థితి ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంచినీరు కూడా దొరకడం లేదని, కేంద్ర ప్రభుత్వం వలస కూలీలకు తమ సొంత ఊరు రాష్ట్రాలు వెళ్లవచ్చని తెలిపిన మమ్ములను ఇక్కడి నుండి పంపించడం లేదని వాపోయారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. దీనితో విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి వలస కార్మికులకు నచ్చజెప్పారు. వెంటనే ప్లాంట్ అధికారులతో మాట్లాడి త్వరలోనే వారి జీతాలు ఇప్పించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి స్వగ్రామములకు పంపించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వలస కార్మికులు ఆందోళన విరమించారు. ఈరోజు మార్నింగ్ బీటీపీఎస్ మైగ్రేటెడ్ లేబర్ వాళ్ళ హోమ్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడానికి ఇక్కడ బీటీపీఎస్ గేట్ ఎదురుగా మొత్తం అందరు గ్యాదర్ అయ్యారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు నా స్టాఫ్తో పాటు ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వాళ్లకు ప్రాసెస్ ఏందనేది తెలియపరచడం జరిగింది. వారు ఆ కన్సర్న్డ్ ప్రాసెస్ని బేస్ చేసుకొని వాళ్ళు కనుక పోదలుచుకుంటే వాళ్ళు వెళ్ళడానికి ప్రాబ్లం లేదు. వాళ్ళు అరేంజ్మెంట్స్ ఆ ప్రాసెస్ అంతా వాళ్లకు డిస్క్రైబ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత మైగ్రేటెడ్ లేబర్ పేమెంట్ ఇష్యూస్ రేస్ చేశారు. ఆ పేమెంట్ ఇష్యూస్ గురించి బీహెచ్ఎల్ జీఎం గారితో కానివ్వండి, అదేవిధంగా బీటీపీఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో దాని మీద వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చారు, దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చారు. డెఫినెట్లీ బీహెచ్ఎల్ గారు అండ్ బీహెచ్ఎల్ జీఎం గారు ఆ పేమెంట్స్ గురించి వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళకి పేమెంట్ చేస్తారు. ఎట్లా సార్ పంపించడం, ఎట్లా వాళ్ళు ఏం కోరారు? వాళ్ళు కోరడం ఏంటంటే మేము మా హోమ్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తామని చెప్పేసి చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్ ప్రొసీజర్స్ ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకి వెళ్ళడానికి ప్రాబ్లం లేదు. ఏ స్టేట్ అయినా సరే, ఎనీ స్టేట్ వాళ్ళు పోవడానికి, బట్ ద థింగ్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్ ప్రొసీజర్ని ఫాలో చేస్తూ వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సుమారు ఎంతమంది ఉంటారు అంటే, ఇప్పటివరకు అయితే మాకు ఒక 400 to 500 మెంబర్స్ రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఆన్ రికార్డ్ 400 to 500 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. 400 to 500 మెంబర్స్ వాళ్ళు ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళొచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఏదైతే కరోనా నివారణ చర్యల భాగంగా భారతదేశం పూర్తిగా లాక్డౌన్ అయింది, ఇదే భాగంలో ఏదైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలా రాష్ట్రాలకి పంపిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ దశలోనే మనుగూరుకు సంబంధించి బీటీపీఎస్లో దాదాపు 5,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఉత్తరప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అట్లాగే బీహారు, ఇతర రాష్ట్రాల నుంచి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కార్మిక వర్గం ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇలా ఏదైతే 5,000 మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకి పంపించాలని చెప్పేసి బీటీపీఎస్లో పనిచేసే 5,000 మంది కార్మికులు ఇవాళ బీటీపీఎస్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే పోలీస్ శాఖ చొరవ చూపి ఏదైతే ఈ వలస కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ వాళ్ళ రాష్ట్రాలకి పంపించాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇందులో పనిచేసే కార్మికులకి వేతనాలు దాదాపు 3-4 నెలల నుంచి
వేతనాలు ఇవ్వక ఇక్కడ కార్మిక వర్గం ఇబ్బంది పడతా ఉంది. ఇక్కడ మంచినీళ్లు గాని సరైన భోజన వసతులు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకి వలస కార్మికులు పంపించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఊరు పంపాల రాష్ట్ర పంపాల యొక్క దృఢ సంకల్పం ఉంది. ఆ భాగంలోనే వాళ్ళని పోయే భాగంలో ఏ రాష్ట్రంలో ఎలాంటి రోగాలు ఉన్నాయో తెలియదు కాబట్టి అన్ని చూసుకొని ముందు వాళ్ళకి ఇంకా ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్టు పరిస్థితి ఏ రాష్ట్రాలు పోతారు ఎలా పోతారు రూట్ ఎలా అనేది పరిశీలించి దాని ప్రకారం సరైన అధికారులతో సంప్రదించి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. మరి డబ్బులు అంటే మరి సార్ నాలుగు పేమెంట్ ఎవరెవరికి ఇవ్వలేదో ఏ కంపెనీ నుంచి రాలేదో ఎప్పటి నుంచి రాలేదో ఒక క్లియర్ లిస్ట్ ఇస్తే నేను గత నెల రోజుల నుంచి ఇదే చెబుతున్న వర్కర్స్ అందరికి కూడా పోయినసారి కూడా ప్రత్యేకంగా పత్రికలు కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా నాకు గనుక పలానా వ్యక్తిని నేను పలానా నుంచి పనిచేస్తున్నాను పలానా రోజు నుంచి పనిచేస్తున్నాను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను ఇప్పుడు వరకు కూడా నాకు పేమెంట్ ఇవ్వలేదు పలానా నెల నుంచి పేమెంట్ ఇవ్వలేదు అంటే నాకు గనుక క్లియర్గా ఇచ్చేస్తే నేను వాళ్ళకి సరైన న్యాయం చేకూరుస్తాను.